దానికి లోకేష్ బాబు గారు వచ్చి ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ తల్లికి ధైర్యం చెప్పి ఈరోజు ఎవరున్నారండి ఆ కుటుంబానికి, ఆవిడ ఒక్కరి పోరాడుతుంది నిజంగా. హ్యాట్స్ ఆఫ్ టు మదర్. ఆ తల్లికి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఆ భార్యకి నిజంగా మనం సలాం చేయాలి, ఆ పిల్లల ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఈరోజు వాళ్ళు బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగింది, మా నాన్నగారు ఇలాగ చనిపోయారని చెప్పి బయటకు వచ్చి వాళ్ళు బాధపడతా ఉంటే దానికి చేయడం మానేసి ఏదేదో మాట్లాడుతున్నారు. ఏదో పిండం అంటారు, రాజకీయాలు అంటారు, రాబందులు అంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే ఇవన్నీ మీ నాయకుడికే వర్తిస్తాయి. ఎందుకంటే తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి బాధలో ఉంటే ఏ ఒక్కరికి కూడా ఏం పని చేస్తున్నాం ఎవరికి తెలియదు. అటువంటి తండ్రి సమాధి మీద సంతకాలు పెట్టించుకొని పుట్టిన పార్టీలో నుంచి సీఎం అయ్యి ఈరోజు అదే పార్టీలోని ఎమ్మెల్యేలు స్వరాజకీయాల గురించి, రాబందుల గురించి, పిండాల గురించి మాట్లాడుతూ ఉంటే కొంచెం సిగ్గు అనిపిస్తుంది. ఒకసారి అది కూడా మనం ఆలోచించుకోవాలి. మేము అడిగింది ఏంటి, ఏ జగన్ రెడ్డి ఇప్పుడు గట్టిగా ఎవరైనా మాట్లాడితే మీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందమ్మా? గట్టిగా ఎవరైనా మాట్లాడినా, లేకపోతే రేపు పొద్దున్న ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం గురించి వ్యతిరేకంగా మాట్లాడినా మీరు ఆబ్వియస్లీ మీ దగ్గరున్న మీ పోలీస్ వ్యవస్థను మా మీద కదులుతున్నారు, కొదిలి అరెస్టులు చేయిస్తున్నారు. మీకేంటంటే ఒక ఆనందం అనమాట, శుక్రవారం వస్తే ఎవడో ఒకటి అరెస్ట్ అవ్వాలి, లేదా శనివారం వస్తే ఏదో ఒకటి కూల్చేయాలి. అదొక మీరు ఒక కాన్సెప్ట్ కింద పెట్టుకొని, ఎజెండా కింద పెట్టుకొని అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కక్షపూరితంగా చేస్తున్నారన్న సంగతి తెలుగుదేశం పార్టీ నాయకులకే కాకుండా ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. సో మీరు ఇటువంటి వాటి మీద ఉన్న దృష్టి కామన్ పీపుల్ మీద, వాళ్ళు ఎలాగ అభివృద్ధి చెందుతారు, వాళ్ళు ఎలా క్షేమంగా ఉంటారన్న సంగతి మీద పెట్టుంటే ఈ 2 సంవత్సరాలు మీ పరిపాలనలో నిజంగా చాలా మంది మెచ్చుకునేవారేమో. 2 సంవత్సరాలు పరిపాలన సాగించేసామో, మేము ఓడబుట్ చేసామన్నారే, దళితులకి మీరు చేసింది ఏందయ్యా? 2 సంవత్సరాల కాలంలో ఇన్ని అఘాయిత్యాలు జరిగినాయి, సుమారుగా 500 మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడం 2 సంవత్సరాల పరిపాలన మీ తాలూకు అభ్యుదయమా, అభివృద్ధా? ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంతమంది ఎస్సీస్ మీద మీరు అఘాయిత్యాలు చేశారు, ఎంతమంది దళితులను పొట్టను పెట్టుకున్నారు, ఎంతమంది దళితుల తాలూకా భూముల్ని మీరు కాజేశారు, కబ్జా చేశారు. ఇవా మీరు మీ విషయంలో అభివృద్ధి అంటే ఒక్కసారి మనం కూడా ఆలోచించుకోవాలి, మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అన్నది కూడా ఆలోచించుకోవాలి. అక్కడ కుటుంబం ఆర్థికంగా చిదిగిపోయింది, ఆవిడకున్న భూములు కూడా చాలా మంది అదీ ప్రజలు అంటే ఎమ్మెల్యేలు కబ్జా చేశారని డైరెక్ట్ గా తల్లి బయటకు వచ్చి మాట్లాడుతాను. ఆ కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయండి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పి మేము చెప్తే దానికేమో రకరకాలైన మాటలు, దాని గురించి లోకేష్ గారిని పర్సనల్ గా మాట్లాడే మాటలు, నిజంగా ఒక్కొక్కసారి మనం ఎక్కడున్నామో అనిపిస్తుంటది. లోకేష్ గారి గురించి ఇంకొక విషయం మాట్లాడాలి. డాక్టర్ సుధాకర్ ఎంత వేదన పడ్డారో స్వయంగా నాకు తెలుసు. డాక్టర్ సుధాకర్ విషయంలో అంత ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడానికి కారణం కూడా ఒక తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా నేను ఆ రోజు రెస్పాండ్ అయ్యాను అనుకుంటే, ఒక దళిత జాతి బిడ్డగా నేను ఆ రోజు రెస్పాండ్ అయ్యాను. ఒక దళిత జాతి బిడ్డ ఈరోజు నడి రోడ్డు మీద బట్టలు ఊడదీసి, నడి రోడ్డు మీద బట్టలు ఊడదీసి వాళ్ళు కొడతా ఉంటే బాధ అనిపించి ఒక డాక్టర్కి ఇటువంటి పరిస్థితి వస్తే మిగతా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ఒకే ఒక ఉద్దేశంతో రోజు లెటర్ రాయడం. కోర్టులు ఆబ్వియస్లీ మీకు ఎప్పుడు ముట్టుకెళ్ళి ముట్టుతూనే ఉంటాయి, మీకు ఆ విషయం తెలుస్తూనే ఉంటుంది. కోర్టు ఆ రోజు సుమోటోగా తీసుకుని ఇవన్నీ జరిగినాయి. నేను ఇప్పటికీ చెప్తుంది ఏంటంటే, ఇప్పటికైనా ఆ బురద జల్లటం మానేసి ఇప్పటికైనా సుధాకర్ గారి కుటుంబాన్ని ఆదుకునేదానికి మీరు ఏం చేస్తున్నారో అది చేయండి. ఏదో మీరు కనీసం పరామర్శించక్కర్లేదు, లేకపోతే వాళ్ళకి సానుభూతి తెరపక్కర్లేదు, వాళ్ళని వాళ్ళగా బతకనిచ్చే పరిస్థితి అయినా మీరు రప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి అని మాట్లాడుతారు. ఈ సందర్భంలోనే సోకాళ్ళ నాయకుల మాట మాట్లాడుతున్నారు. వర్ధంతికి జయంతికి తేడా తెలియని లోకేష్ మాట్లాడుతున్నారు. అయ్యో మీకు అర్థం కాదు ఏంటంటే, పాపం లోకేష్ గారు ఎక్కడో మూల స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారయ్యా, మీ నాయకుడిలా కాదు, పెద్ద పెద్ద చదువులు చదవలేమా లోకేష్ గారు అని మీరు అనుకుంటుంటారు కదా. ఆయనే క్లియర్ గా చెప్పారు, నేను వర్ధంతికి జయంతికి తేడా తెలిసినంత ఒకవేళ అటు ఇటుగా మాట్లాడినంత మాత్రాన రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేదు, మా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఒక్కొక్కసారి అది జరిగి అది ఒక్కటి పట్టుకుని మీరు అంత మాట్లాడారే, మా నిరారక్షత రాజకీయ సౌద్ధనం కలిగిన మా సీఎం గారి జ్ఞాన గులికల గురించి మాట్లాడితే గ్రంథం అయింది, పుస్తకం కూడా కాదు, పెద్ద గ్రంథం, ఈ సైజు గ్రంథం చేయొచ్చు. ఆ జ్ఞాన గులికలతో ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించేసి రాష్ట్రంలోని ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టి, ఒక లైవ్ లో పెట్టాలి అనుకుంటే అందులోని చాలా జ్ఞాన గులికలు బయటకు వచ్చి, ఇలాంటి జ్ఞాన గులికలతో పిల్లలకి, పెద్దలకి, రాష్ట్రంలోని ప్రజలందరికీ ఎటువంటి మెసేజ్ ఇద్దామని
ముందు అక్కడ చూడండి, ముందు ఆ పరిస్థితి చూడండి. మీ సీఎంకి చెప్పండి సార్ ప్రజలు నవ్వుకుంటున్నారు, ఈ వీడియోలు ప్లే చేసుకొని వాళ్ళు కామెడీ షోలు చూస్తున్నాడు చూస్తున్నారు సార్, మీరు కొంచెం భాష మార్చుకోండి, మీ భాష మీద పట్టు సంపాదించండి అని చెప్పి మీ సీఎంకి మీరు వెళ్ళి చెప్పండి అయ్యా. మళ్ళీ లోకేష్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడితే లోకేష్ 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 నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళందరూ తెలియాలి ఈ పొలిటికల్ ఆస్పిరెన్సీ అని ఉంటుంది ఒకటి, ఆ పొలిటికల్ ఆస్పిరెన్సీలో వీళ్ళు మినిస్టర్ ఆస్పిరెన్సీస్ అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక టాస్క్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని, ఎవరు బాగా తిడితే ఎవరు నీచంగా తిడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తామని ఏదో టాస్క్ పెట్టినట్టున్నారు. అందుకే అసెంబ్లీలో కూర్చున్నా వాళ్ళు అలాగే మాట్లాడతారు, బయట నుంచున్నా అలాగే మాట్లాడతారు. కాకపోతే నాకు జాలి అనిపించేది ఏంటంటే మరి ఇంతలో ఎంతమందికి మంత్రి పదవులు వస్తాయో నాకైతే అర్థం కాదు. అదంతా జగన్ అదంతా జగన్ మాయ, మనం చేయలేం. కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఆక్సిజన్ ఇవ్వడం చేత కాదు, మందులు సరైన మందులు ఇవ్వడం చేత కాదు, వ్యాక్సిన్లు వేయించడం చేత కాదు, అవన్నీ చేత కాకుండా ఒక ముఖ్యమంత్రి గురించి మానవత్వంతో ఉన్న ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అని మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదా? రేపొద్దున నీ కుటుంబ సభ్యుల్లో నీకు అత్యంత సన్నిహితుల్లో ఎవరైనా కోవిడ్తో మరణిస్తే బాధ నీకు తెలుస్తుంది. ఒక్కసారి తాడేపల్లి రాజప్రసాద్ నుంచి బయటికి రాని సీఎం ఈరోజు కనీసం ఒక ఎందుకు ఒక హాస్పిటల్ ఈరోజు విజిట్ చేయలేకపోతున్నారు? మాట్లాడితే పక్క రాష్ట్ర సీఎం కాపీ కొడుతుంటారు కదా ప్రతి విషయంలోని. మరి పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు అంత వయసులో కూడా కోవిడ్ హాస్పిటల్స్ మీరు సందర్శించినప్పుడు ఈయన ఎందుకు కోవిడ్ హాస్పిటల్కి బయటకు కనీసం వచ్చి ఎందుకు సందర్శించట్లేదు? కోవిడ్ హాస్పిటల్స్ ని సందర్శిస్తాం అనుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు హౌస్ అరెస్టులు చేస్తున్నారు? అంటే ప్రజలు ఏం చేద్దాం? పైగా వీళ్ళు ఏమో ఎంత భజన బృందం అంటే ఈ తోకదేవులు అందరూ కలిపి భజన బృందంగా ఏర్పడి భజన చేస్తారు అక్కడ అసెంబ్లీలోనే బయట ప్రెస్ మీట్లోని. ఏమనరా అంటే కోవిడ్ ని నియంత్రణలో దేశంలో వీళ్ళు రెండో స్థానంలో ఉన్నారు. నిజంగా రెండో స్థానంలో ఉంటే ఇంతమంది ఎందుకు చచ్చిపోతున్నారు? ఎందుకు శ్మశానాల దగ్గర టోకెన్లు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంతమంది కోవిడ్ బారిన పడుతున్నారు? ఒక పక్క వ్యాక్సిన్ ఇవ్వలేక ఆక్సిజన్ సరఫరా చేయలేక అంబులెన్స్ల గురించి కూడా మాట్లాడలేని అంబులెన్స్ ట్యాంకర్లు అంటాడు మా పెద్ద మనిషి, అంబులెన్స్ ట్యాంకర్లు అని మాట్లాడే ఈ సీఎం ఈరోజు కోవిడ్ నియంత్రణలోనే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లోనా? సిగ్గుందా అసలు? ఒక్కసారి కూడా బయటకు వచ్చి ప్రజలు ఎలా ఉన్నారో నా ప్రజలను పరామర్శించలేని సీఎం ఈరోజు అవసరమా ప్రజలకి? సరే మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ లో కూడా ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ లో కూడా ఎవరిని అరెస్ట్ చేద్దామా, ఎవరిని లోపలేద్దామా, ఎవరిని కొడదామా, ఈ ధ్యాసలో తప్పించి ప్రజలను ఎలా రక్షించుకుందాము అన్న కాన్సెప్ట్ ఒకటి కూడా లేదు. నాకు ఇంకొక డౌట్ చాలా మొన్నే నేను మాట్లాడదాం అనుకున్నా అవలా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, భారత్ బయోటెక్ కోవాక్సిన్ అనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకా రామోజీరావు గారి తాలూకా చుట్టం. మరి కోవిషీల్డ్కి ఏమైంది వ్యాక్సిన్? ఇంకా చాలా వ్యాక్సిన్స్ వచ్చినాయి కదా, ఆ వ్యాక్సిన్స్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మీకు ఒక్క వ్యాక్సినే ఉంది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఏదో రకంగా చెప్పినా అది ఓకే. మరి కోవిషీల్డ్ ఉంది, మిగతా ఈ మధ్య కాలంలో రష్యా నుంచి ఒక వ్యాక్సిన్ వచ్చింది, ఇంకా వ్యాక్సిన్స్ చాలా ఉన్నాయి, వాటన్నిటిని ఎందుకు తెప్పించలేకపోతున్నారు? వాటికి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ లింక్ లేదే. పోనీ మీరు కోవాక్సిన్ విషయంలోనే ఫెయిల్ అయ్యారని ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇచ్చి మీరు కోవాక్సిన్ తయారు వ్యాక్సిన్ ఇప్పించండి అంటే మీరేంటి గాజులు దొరుకుంటున్నారా? సారీ టు సే, ఒక లేడీని అయినా మాట మాట్లాడుతున్నానంటే మీకు చేత కాకపోతే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగుతారు, కోవిడ్ని ఎలా కంట్రోల్ చేయాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. మీరు చెప్పినా వినిపించుకునే పరిస్థితులు మీరు లేరు కాబట్టి మీకు చేత కాదని పక్కన కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారు స్ట్రైట్ అయ్యి ముందుకు వచ్చి ప్రజలను ఎలా రక్షించుకోవాలో తెలుసు. ఆయనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఆయన కింగ్, ఆయన ఆ విషయం అందరికీ తెలుసు. ఆ తెలివి అట్లు మీకు లేకనే ఇంతమంది ప్రాణాలు పోతున్నారు. ఆ ప్రాణాల సంగతి ఆలోచించండి. లోకేష్ గారి తాలూకా వెయిట్ గురించో లోకేష్ గారి తాలూకా భాష గురించో పక్కన పెట్టి మీ సీఎం తాలూకా భాష గురించి ప్రజల ప్రాణాల గురించి వీటి గురించి ఆలోచిస్తే కనీసం ప్రజలు హర్షిస్తారు. ఆ విషయం గురించి కొంచెం ఆలోచించమని ఆ నాయకులకి తెలియజేసుకుంటూ కోవిడ్ లాంటి ఇటువంటి సిచ్యువేషన్స్ లో కూడా ప్రజలు రక్షించే బాధ్యత సీఎం గారిని తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.